హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు జాబ్స్ అకాడమీ. ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయం సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్స్, జిల్లాల వారీగా ఖాళీలు మరియు క్యాస్ట్ వైజ్గా కమ్యూనిటీ వైజ్గా బ్రేకప్ వేకెన్సీస్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ మనం వార్డ్ సచివాలయానికి సంబంధించి ఆ వీడియో అనేది అప్లోడ్ చేయడం జరిగిందండి. సో గ్రామ సచివాలయానికి సంబంధించి కూడా మనకి నోటిఫికేషన్స్ అనేది సైట్లో పొందుపరచడం జరిగింది. సో ప్రతి పోస్టుకి సంబంధించి వేకెన్సీలు డిస్ట్రిక్ట్ వైజు మరియు క్యాస్ట్ వైజ్ అని ఉన్నాయి. ఈ వీడియో ద్వారా మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్కి మరియు ఆన్లైన్ అప్లికేషన్ మరియు పేమెంట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ మనకి త్వరలో ఎనేబుల్ చేస్తారు. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో మీకు ఏ విధంగా మొబైల్లోనే అప్లై చేసుకోవాలనేది కూడా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు వీడియోని వాచ్ చేయండి. మనకి గ్రామ సచివాలయానికి సంబంధించి 13 రకాల పోస్టులు ఉన్నాయండి. సో ప్రతి ఒక్క పోస్టుకి సంబంధించి వేకెన్సీస్ లిస్టు యొక్క పీడిఎఫ్ లింక్స్ అనేవి అఫీషియల్ నోటిఫికేషన్స్ అనేది డిస్క్రిప్షన్లో లింక్ అని ఇస్తాను. సో దాని ద్వారా చూసుకోవచ్చు. మెయిన్గా మనం కొన్ని పోస్టులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అని చెప్తాను. సో అన్ని పోస్టులు 13 పోస్టులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ చెప్పాలంటే వీడియో అనేది లెంత్ అయ్యే అవకాశం ఉంది. సో మనకి మెయిన్ ముఖ్యంగా పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5కి సంబంధించి శ్రీకాకుళంలో 8 పోస్టులు, విజయనగరం 4, విశాఖపట్నం 28, ఈస్ట్ గోదావరిలో 0 పోస్టులు, వెస్ట్ గోదావరిలో 3, కృష్ణా 15, గుంటూరు 1, ప్రకాశం 1, నెల్లూరు 1, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడపలో అసలు పోస్టులు అనేవి ఇవ్వండి. సో అదేవిధంగా వీటి యొక్క బ్రేకప్ వేకెన్సీ చూసుకున్నట్లయితే మనకి ఉమెన్స్కే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. జెంట్స్కి అసలు పోస్టులు అనేవి లేనే లేవు, ఉమెన్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఉమెన్స్కి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి విలేజ్ సర్వేయర్కి సంబంధించి 1255 పోస్టులు, శ్రీకాకుళం 159, విజయనగరం 151, విశాఖపట్నం 111, ఈస్ట్ గోదావరి 36, వెస్ట్ గోదావరి 155, కృష్ణా వచ్చేసి 70, గుంటూరు 16, ప్రకాశం 144, నెల్లూరు 109, చిత్తూరు వచ్చేసి 131, అనంతపురం 19, కర్నూలు 140, కడప 14, 1255. సో ఇక మనకి విలేజ్ సర్వేకి సంబంధించి చాలా మంచిగానే ఉన్నాయండి. ఉమెన్స్కైనా కానీ జనరల్ క్యాండిడేట్స్కైనా కూడా పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది. మిగతా వాటితో కంపేర్ చేస్తే కొంచెం బెటర్. కాకపోతే ఈ మొత్తం నిరాశ ఏంటంటే ఉమెన్స్కి ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఇచ్చారు. అదేవిధంగా మనకి నెక్స్ట్ వచ్చేసి పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 6 డిజిటల్ అసిస్టెంట్, ఈ పోస్ట్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. శ్రీకాకుళం 124, విజయనగరం 149, విశాఖపట్నం 33, ఈస్ట్ గోదావరి 129, వెస్ట్ గోదావరి 117, కృష్ణా 31, గుంటూరు 16, ప్రకాశం 115, నెల్లూరు వచ్చేసి 46, చిత్తూరు 123, అనంతపురం 119, కర్నూలు 111, కడప వచ్చేసి 21 పోస్టులు. 1134 పోస్టులకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో వీటి యొక్క బ్రేకప్ వేకెన్సీస్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఉమెన్స్కి కూడా ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్కి సంబంధించి కూడా 570 పోస్టులు, శ్రీకాకుళం 60, విజయనగరం 81. సో మనకి విజయనగరంలో ఎక్కువ పోస్టులు ఉన్నాయి. లోయెస్ట్ పోస్టులు వచ్చేసి కడపలో 12 పోస్టులు మాత్రమే ఇవ్వడం జరిగింది. సో మొత్తం 13 పోస్టులకు సంబంధించి పీడిఎఫ్ లింక్స్, నోటిఫికేషన్ అఫీషియల్ పీడిఎఫ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో అన్ని పోస్టులకు సంబంధించి చెప్పడానికి వీడియో అనేది లెంతీ అవుతుంది, మీ టైం అనేది వేస్ట్ అవుతుంది. సో డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా మీరు పీడిఎఫ్ అనేది తీసుకోండి. ఈ వీడియోని వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనకి నైట్ వరకు అఫీషియల్గా ఆన్లైన్ అప్లికేషన్ యొక్క లింక్ అనేది పెడతారు. సో నేను ఏ విధంగా అప్లై చేసుకోవాలి మొబైల్ ద్వారా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కావాలనుకున్నట్లయితే కింద కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఆన్లైన్ అప్లికేషన్ వీడియో కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్.